హాయ్ పిల్లలు, ఈరోజు మనము 1వ తరగతి 2వ పాఠమైన ఆకారాలు పాఠంలోని కృత్యాలను చూద్దాం. అందులో మొదటిది ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు. మరి ఈ బొమ్మలో ఎవరెవరున్నారు, పిల్లలు ఉన్నారు కదా, విద్యార్థులు, ఇలాంటి పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడుతున్నారు, వస్తువులతోటి ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు, ఇక్కడ ఈ బాబు ఇటుకలతోటి గోడ కట్టే ఆట ఆడుకుంటున్నాడు, ఇక్కడ ఇద్దరు పిల్లలు బొంగరం ఆట ఆడుతున్నారు, ఇక్కడ ఈ పిల్లలు ఇద్దరు గాలిపటాలు ఎగరేస్తున్నారు కదా. పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారు, ఇందాక చెప్పాం కదా ఆల్రెడీ. మరి ఇక్కడ పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారు, ఇక్కడ పిల్లలు వీళ్ళిద్దరు వాలీబాల్ బంతి ఆట ఆడుతున్నారు, మరి ఇక్కడ ఈ బాబు గోడగట్టే ఆట, ఇటుకలతో గోడగట్టే ఆట ఆడుతున్నాడు. మరి ఇక్కడ ఇద్దరు విద్యార్థులు, ఈ పిల్లలు బొంగరంతో బొంగరం తిప్పి ఆట ఆడుతున్నారు. మరి ఇంకా ఇక్కడ ఇద్దరు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు. బంతి వలె ఏమేమి ఉంటాయో చెప్పండి. మరి మీకు ఈ బంతిలాగా ఉండే కొన్ని ఇంకా వస్తువులు చెప్పండి. ఇంకేమేమి ఉంటాయి బంతిలాగా రౌండ్గా గుండ్రంగా ఏమేమి ఉంటాయి? లడ్డు ఏముంటుంది, ఇంకా లడ్డు ఉంటుంది, ఇంకా ఏముంటాయి, చిన్న చిన్న షాప్లలో తింటారు కదా రసగుల్ల, ఆ రసగుల్ల కూడా గుండ్రంగానే ఉంటుంది. తర్వాత ఇంకేం చూసారు బంతిలాగా, అవి కూడా షాపులు చూసారు. ఏంటి అవి? ఓహో, ముర్ముర లడ్లా, ముర్ముర్రాలతో వేసే బెల్లం లడ్లు. ఓకే, ఇంకా ఓ బెల్లం ఉండలు కూడా ఈ విధంగానే ఉంటాయా? ఇంకా చాలా ఉంటాయి కదా. తర్వాత ప్రశ్న, ఇటుక వలె ఏమేమి ఉంటాయో చెప్పండి. ఇక్కడ బాబు ఇటుకలతో ఆడుకుంటుంది కదా, మరి ఇటుక వలె మీరు ఏమేమి చూసారు? పెట్టే, ఓకే పెట్టే, ఇంకా పెట్టే చూసారు, ఇంకేం చూసారు? కంబాక్స్, ఓకే కంబాక్సు, ఇంకా ఇంకేం చూసారు? ఇంకా పుస్తకం అంతలా ఉండగా, ఇటుక అంతలా ఉండదు కదా, కాదులే, ఇంకా పెట్టే, ఇంకా రాయి కూడా ఉంటుంది కదా, ఇట్లా నాలుగుమూలల రాయి, రాయిలు. ఇంకేం చూసారు? బస్సు, ఇంత పెద్ద బస్సు ఇటుక లెక్క ఉంటుందా, ఉండదు కదా. సరే, ఈ విధంగా చూసారు కొన్ని వస్తువులు. ఇంకా కొన్ని మీ ఫ్రెండ్స్ తోటి మీరు షేర్ చేసుకోండి. అభ్యాసం కృత్యాలు, ఒకే ఆకారం వాటిని జతపరచండి. మరి ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చారు. ఏంటిది? క్యారెటు, జామ పండు, పెట్టే, పోస్ట్ బాక్స్ డబ్బా, నారింజ పండు, ఇది వాటర్ బాటిల్, థర్మాస్ వాటర్ బాటిల్, ఇది చుచ్చుబుడ్డి, మీరు టపాసు కాస్తారు అది, ఇది అల్మారా, బీరువా అంటాం కదా ఆ బీరువా. మరి ఇక్కడ మీకు దీని లెక్క సేమ్, ఇది లెక్కన ఇక్కడ నాలుగు వస్తువులు ఉన్నాయి, ఇక్కడ నాలుగు వస్తువులు ఉన్నాయి. మరి సేమ్ అనిపించే వస్తువులను పోల్చాలి, ఇక్కడ జతపరచాలి. ఇక్కడ క్యారెట్ వల్ల ఏం కనిపిస్తుంది, ఈ చుచ్చుబుట్టి ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ఇట్లా గీత గీద్దాం. తర్వాత జామ పండ్లకు ఏముంది ఇక్కడ, నారింజ, జామ పండ్లకు కాబట్టి దీనికి ఇట్లా గీతలు గీద్దాం. పెట్టిలకు ఏముంది, అల్మారా, పెట్టిలకు అల్మార ఉంది. మరి పోస్ట్ బాక్స్ ఈ ఆకారం పోలి ఉంది, ఈ వాటర్ బాటిల్ ఆకారం పోలింది కాబట్టి దీన్ని ఇట్లా జతపరుద్దాం. సరే, అదేవిధంగా ఇక్కడ తర్వాత కృత్యంకి వెళ్దాం. కింది బొమ్మలు చూడండి, వీటి వల్ల ఏమేమి ఉన్నాయో గీతలు గీసి గుర్తించండి. మరి ఇక్కడ కింద బొమ్మలు ఇవ్వడం జరిగింది, ఆ బొమ్మల యొక్క కింద వస్తువులు ఇచ్చారు, ఆ వస్తువులు ఏమి ఉన్నాయో మనము గీత గీసి చూద్దాం. మొదటిది రౌండ్గా, మనకు రౌండ్ ఏం కనిపిస్తుంది, జామకాయ కదా, ఆల్రెడీ జామకాయకు వాళ్ళు గీత గీశారు. తర్వాత ఆరెంజ్, నారింజ పండు, సంత్ర పండు. తర్వాత కడువ, ఇవి ఈ రౌండ్గా ఉన్నాయి, ఉన్న వాటిని గుర్తిద్దాం. వీళ్ళు ఆల్రెడీ ఈ క్యారెట్ గుర్తించారు, ఈ శంకు వలె ఐస్ క్రీమ్ కోన్ లెక్క ఉంది, ఈ విధంగా ఉంది, చెట్టు, టపాసు, తర్వాత బొంగరం, ఇవి ఐస్ క్రీమ్ లెక్క ఉన్నాయి, లెక్క ఉన్నది గుర్తిద్దాం. వాళ్ళు ఒకటి గుర్తించారు వాళ్ళు దాదాపు. ఇప్పుడు మనం ఇంకోటి వాటర్ బాటిల్ కదా, వాటర్ బాటిల్, తర్వాత కొవ్వొత్తి, ఇవి రెండు ఇది లెక్క ఉన్నాయి.
తర్వాత ఈ ఇటుక పిల్లలక్క ఉన్నాయి చూద్దాం. ఒకటి ఆల్రెడీ గుర్తించారు వాళ్ళు, ఇటుక పిల్ల, ఇంకోటి అల్మార్, తర్వాత పెట్. ఈ విధంగా మీరు కూడా ఈ పుస్తకంలో గుర్తించండి. మరి తర్వాత కృత్యం జతపరచండి. మరి ఇక్కడ ఒకటే ఆకారంలో ఉన్న వాటిని జతపరచాలి. నాలుగు ముళ్ళ డబ్బు ఉంది కదా, మరి వాళ్ళడి వాళ్ళు ఒకటి మనకు జతపరిచారు, మనము మిగతా వాటిని జతపరిద్దాం. ఈ రౌండ్ దానికి రౌండ్ది, తర్వాత దీనికి ఇది దీర్ఘ చతురస్రం, చతురస్రం ఈ త్రిభుజం లేకుండా మూలమూలది ఇక్కడ. విధంగా మీరు కూడా గుర్తించండి. మరి కింద బొమ్మలు పరిశీలించండి, ఒకేలాగా ఉన్న వాటిని జతపరచండి. ఇక్కడ ఇల్లు ఇచ్చారు కదా, మరి ఈ ఇల్లు సేమ్ ఇదే విధంగా ఉన్న ఇల్లు, దానికి దీనికి గీత కొడదాం. ఇట్లా ఇది చివరిలో ఉంది కదా, ఇది కాదు, ఇది కాదు, ఏది ఈ చివరిది ఉంది కాబట్టి మరి రెండింటిని ఇట్లా కలుపుదాం. తర్వాత ఈ ఇల్లు లెక్క ఏది ఉంది, ఫస్ట్దే ఉంది కదా, మరి ఈ ఫస్ట్ని ఇదిని రెండుని జతపరుద్దాం. తర్వాత మిగిలింది మూడోది, ఇదిని ఇట్లా జతపరుద్దాం. ఇప్పుడు తర్వాతి కృత్యం, మరి కింది ఆకారాల రంగులు చూడండి. ఇక్కడ నాలుగు రంగులు ఇచ్చారు కదా, ఈ ఆకారాలు ఇచ్చారు మరియు ఆకారాలు రంగులు ఇచ్చారు. ఇది చతురస్రం, త్రిభుజం, వృత్తం, దీర్ఘ చతురస్రం, మీకు తెలియదు కాబట్టి ఈ సేమ్ ఏం ఈ ఆకారంలో ఉన్న వాటిని ఈ ఎర్ర రంగు మరియు వీటిలాకున్నది నీలి రంగు, ఈ ఈ వీటికేమో వృత్తంలో ఒక రౌండ్ గుండ్రు రంగు ఉన్నాయి, గులాబీ రంగు, ఈ ఇటుక ఇటుక వాళ్ళు ఉంది కదా ఇది, దీనికి ఆకుపచ్చ రంగు వేద్దాం. ఇక్కడ మనిషి బొమ్మ ఇచ్చారు, మరి ఈ మనిషి బొమ్మ లోపల మనకు మొదటగా ఈ చతురస్రం ఈ నాలుగు మూలలు ఉన్న దానిలోక ఎరుపు రంగు వేద్దాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుకుదాం. మొదట చతురస్రం ఇక్కడ ఉంది కదా మెడ, ఈ మెడకి ఎరుపు రంగు వేద్దాం. నాలుగు వచ్చింది ఇది మేడకి, ఈ విధంగా ఎరుపు రంగు వేద్దాం. తర్వాత ఇంకెక్కడ ఉంది చతురస్రం, ఇంకెక్కడ కనిపిస్తలేదు నాకైతే. తర్వాత మూడు మూలలు ఉన్నది, మూడు మూలలు ఉంది కదా త్రిభుజం లెక్క, దీనికి మరి ఇది ఉన్న దాంట్లో ఆ కలరు వేద్దాం. ఇక్కడ తలపైన ఉంది కదా, దీనికి ఆ కలరు వేద్దాం. ఇప్పుడు తర్వాతది గుండ్రంగా ఉన్న వాటికి గులాబీ కలరు వేద్దాం. గుండ్రంగా కండ్లు ఉన్నాయి కదా, వీటికి గులాబీ కలరు. ఇప్పుడు ఈ ఆకారంలో ఉన్న వాటికి ఆకుపచ్చ రంగు వేద్దాం. ఈ విధంగా చక్కగా రంగులు వేయండి మీరు కూడా. తర్వాత కృత్యం, వరుసలో వచ్చే ఆకారాన్ని గీయండి. వరుసలో తర్వాత వచ్చే ఆకారాన్ని గీయండి. ఇక్కడ మూడు మూలలు
వృత్తం లేక త్రిభుజము, వృత్తం త్రిభుజం, వృత్తం త్రిభుజం. ఇక్కడేమొస్తుంది మళ్ళీ వృత్తము అంటే రౌండ్గా గుండ్రంగా ఉన్న బొమ్మ వస్తుంది. తర్వాత కింద వృత్తము దీర్ఘచతురస్రం డబ్బల్ ఎక్కు కదా, గుండ్రంగా ఉన్నది పాక్ డబ్బల్ ఎక్కు ఉన్నది, గుండ్రంగా ఉన్నది డబ్బల్ ఎక్కు ఉన్నది. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ డబ్బల్ ఎక్కు ఉన్నది వస్తుంది అంటే దీర్ఘచతురస్రం అని అంటారు దాన్ని. మీరు ముందు తర్వాత క్లాస్లో తెలుసుకుంటారు. తా చూడండి, వరుసలో వేరుగా ఉన్న ఆకారాన్ని ఈ టిక్ మార్క్ అంటే ఇట్లా టిక్ మార్క్తో గుర్తించండి. ఇప్పుడు పక్కల వరుస ఉంది కదా, మరి ఇక్కడ ఉదాహరణకి ఇచ్చాడు, ఇక్కడ గుండ్రంగా గుండ్రంగా ఉంది, త్రిభుజం లెక్క ఉంది, గుండ్రంగా ఉంది, అంటే ఇందులో వేరుగా ఉండేది కాబట్టి నేను టిక్ చేసిరు. మరి తర్వాత కూడా చూద్దాం. ఇక్కడ ఇది నాలుగు మూలలు సమానంగా ఉంది, ఇది మూడు మూలలు ఉంది, ఇది నాలుగు మూలలు ఉంది, ఇది నాలుగు మూలలు ఉంది, అంటే వేరుగా ఉండేది కాబట్టి ఇది మేము టిక్ చేద్దాం. తర్వాత ఇది నాలుగు మూలలు ఉంది, ఇది నాలుగు మూలలు ఉంది, ఇది నాలుగు మూలలు ఉంది, మరి ఇది మాత్రమే దీర్ఘచతురస్రం లెక్క ఉంది కాబట్టి ఇది వేరుగా ఉంది కాబట్టి దీన్ని టిక్ చేద్దాం ఈ విధంగా. నెక్స్ట్ తర్వాత వృత్తం ఉంది, తర్వాత మూడు సమానంగా ఉన్నాయి, ఇవి నాలుగు మూలలు నాలుగు మూలలు దీర్ఘచతురస్రం కూడా, ఇది మొదటిది టిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఇది మూడు మూలలు ఉంది, ఇది మూడు మూలలు ఉంది, ఇది రౌండ్గా ఉంది, ఇది మూడు మూలలు, అంతే వేరుగా ఉన్నది రౌండ్ కాబట్టి దీన్ని టిక్ చేద్దాం. ఇంతే అండి ఈరోజు క్లాసు, తర్వాత క్లాసులో కలుసుకుందాం. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.